హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టేస్టీగా సింపుల్గా క్రిస్పీ ప్రాన్స్ ప్రిపేర్ చేసుకుందామండి. ఒక బౌల్లో క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు యాడ్ చేశాను. తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఒక స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ గరం మసాలా. హోమ్ మేడ్ గరం మసాలా అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. చాప్ చేసి పెట్టుకున్న కొన్ని కరివేపాకు ఆకులు ఆరెంజ్ కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, ఒక 2 స్పూన్స్ బియ్యపు పిండి, ఇవన్నీ కూడా బైండింగ్ కోసం యాడ్ చేస్తామండి. రుచికి సరిపడినంత ఉప్పు, పెప్పర్ పౌడర్ అనే యాడ్ చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా ఉండాలంటే క్రష్ చేసుకున్న పెప్పర్ యాడ్ చేస్తే ఇంకా రుచిగా కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయాలండి. ఇవన్నీ ప్రతి ఒక్క రొయ్యకి కూడా కోట్ అయ్యేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. సాల్ట్ ముందే మనం చూసుకోవడం బెటర్. ఇలాంటి రెసిపీస్కి సాల్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు, కానీ ఎక్కువ అయితే తినలేం. సో ముందే చూసుకొని అన్నీ కరెక్ట్గా యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకొని ఒక 15 మినిట్స్ పక్కన అలా పెట్టేసుకుందామండి. సో బాగా మ్యారినేట్ అవుతుంది ఇదంతా. ప్రతి రొయ్యకి కూడా ఈ మిక్స్చర్ బాగా పడుతుందన్నమాట. సో తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలండి. సో ఆయిల్ డీప్ ఫ్రైకి సరిపడా వేసుకున్నాక ఆయిల్ బాగా కాగాలి, కాగాకే వెయ్యాలన్నమాట. సో ఇది కాగిపోయింది ఆయిల్. ఇప్పుడు మనం 1 బై 1 రొయ్యలన్నీ యాడ్ చేసుకుందాము. సో ఫస్ట్ హైలో పెట్టేసుకుంటే మనకి బాగా కాగిపోతుంది, తర్వాత సిమ్లో పెట్టి వెయ్యండి. ఎందుకంటే వేసేటప్పుడు కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. అండ్ తర్వాత అన్నీ వేసేసాక మళ్ళీ హైలో పెట్టుకోండి, అప్పుడు బాగా క్రిస్పీగా అవుతాయన్నమాట. అండ్ మనకి కొంచెం కొంతమంది ఏం చేస్తామంటే వెయ్యగానే కదిపేస్తాం. అలా కదపొద్దు, అలా కదిపితే దానికి ఉన్న బ్యాటర్ అంతా కూడా ఊడిపోతుంది. అవి కొంచెం హార్డ్గా అవ్వాలన్నమాట. గట్టిగా అయ్యాక కదిపితే మంచిది, అప్పుడు టర్న్ చేసి అప్పుడు మొత్తం 2 వైపులా ఫ్రై అవుతాయి, ముందే కదపకూడదు. సో ప్రాన్స్ అన్నీ 1 బై 1 వేసేసుకుందామండి. ఈ ప్రాన్స్తో మనకి చాలా ఇంకా చాలా వీటితో చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. అంటే ఇవి చాలా విధాలుగా యూజ్ అవుతాయి. అవి ఎలా అంటే, ఇప్పుడు మనం ఇలా చేసుకుందాం కదా, వీటిని స్నాక్స్గా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం వేగిన తర్వాత కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేస్తున్నాను, దీనివల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ ఇదే రొయ్యల్ని ఇలా చేసుకొని మనం అన్నంలో కూడా కలుపుకొని తినవచ్చు, అంటే పప్పుచారులోకి అలాగా, లేదంటే ఈ రొయ్యలతోటి ప్రాన్స్ ఫ్రైడ్ రైస్ కూడా చేసుకోవచ్చు. ఇలాగా ఈ ఒక్క రొయ్యలతో ఇన్ని ఐటమ్స్ చేయొచ్చు అన్నమాట. సో మనకి ఫ్రై అయిపోయినాయి కదా, తీసేసాము. సో ఇంకా సేమ్ నెక్స్ట్ బ్యాచ్ రొయ్యలు కూడా వేసేద్దాం. సేమ్ అన్నమాట, ఇలానే 1 బై 1 వేసేసుకొని అవి కొంచెం హార్డ్ అయ్యాక టర్న్ చేసి తర్వాత కరివేపాకు యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అయ్యాక తీసేసుకోవడమేనండి. మనకి క్రిస్పీ ప్రాన్స్ రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా అయిపోతాయండి. అండ్ అన్నీ మనం కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మిక్స్ చేసేసామంటే ఇంకా ఫ్రై చేయడం ఒక్కటే కాబట్టి సింపుల్గా అయిపోతాయి. అండ్ ఇలాంటివి వేడివేడిగానే తినేయాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట. సో నాన్ వెజ్ కాబట్టి. అండ్ అయిపోయాయండి, క్రిస్పీ ప్రాన్స్ రెడీ అయిపోయాయి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఆల్, టేక్ కేర్.